नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत ना पेरु विश्वम राष्ट्र में जगन मोहन रेड्डी एसीलपै चेस्तुन्न अघायित्यालु संक्षेम पधकालनु रद्दु चेयडंपै जगन प्रभुत्वंपै विसुगुचेंदि मुम्मिडिवरं नियोजकवर्गं टीडीपी पार्टी इंचार्ज दाट्ल बुच्चिबाबु समक्षंलो मुम्मिडिवरं नगर पंचायती 12వ वार्डुलो सोमवारं 100 मंदि टीडीपी तीर्थं पुच्चुकुन्नारु सोमवारं मुम्मिडिवरं नगर पंचायती बोंडाईकोडु मल्लाईपालेंलो जरिगिन తెలుగుదేశం పార్టీ సమావేశానికి చెల్లి అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అభివృద్ధిని మర్చి మద్యం ఇసుక వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తల సాయి గొల్లకోటి దొరబాబు దొమ్మేటి రమణ కుమార్ తాడి నరసింహారావు పేరాబత్తుల రాజశేఖర్ సూరిబాబు రాజు దాట్ల పృథ్వీరాజ్ ములపర్తి బాలకృష్ణ కడలి నాగు అడబాల సతీష్ మొండి కమల ఒల్లపల్లై గోపి మొండి రాజశేఖర్ పొత్తూరు విజయభాస్కర్ వర్మ బడుగు సందీప్ సాయి పిల్లి నాగరాజు బొక్క రుక్మిణి కొండేటి వెంకటలక్ష్మి పెదపూడి రుక్మిణి కుడుపూడి మల్లేశ్వరి దొంగ గంగాధర్ దాట్ల బాబు రమణతి శివకుమార్ ఎల్లమెల్లి వెంకటేశ్వరరావు రెడ్డి బాలకృష్ణ విల్లర్ వీరస్వామి నాయుడు ఎల్లమల్లి ఎటోబార్ రావు రిపీట్ రెడ్డి బాలకృష్ణ విల్ల వీరస్వామి నాయుడు ఎల్లమల్లి ఎటోబార్ రావు ఉందుర్తి జయరాజు కమిడి వెంకటరమణ గడ్డం గణపతి ఎల్లమల్లి భవానీ శంకర్ గెడ్డం గణలక్ష్మి కమిడి సత్యవతి పండు బాకిలక్ష్మి తోనిపాటి సత్తమాత తదితరులు పాల్గొన్నారు. జిల్లా మంగ గుత్తాల కుటుంబం గుత్తాల నాగవేణి గుత్తుల బాలమ్మ नगर पंचायती तरफ मुझे स्वीकारी कार्यक्रम कार्यकर्ता पत्रिका सोदर कृतज्ञ जय तेलुगुदेश जॉन अंदर उमएलए गारध्वर्यन फोटो ग्रूप फोटो जॉन आने वाले अंदर इक दयचे अंदर भोन चेसे तपन सरकारी మున్సిపల్ శాఖలో డబ్బులు లేకపోతే అనునిచ్చు మేము అశోక్ గారు మేము అందరూ కూడా ప్రయత్నం చేసి ఆ మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గర నారాయణ గారి దగ్గరికి వెళ్తాం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాం అన్ని శాంక్షన్ చేయించాం. కాకపోతే దురదృష్టవశాత్తు మన అధికారం పోయాం కాబట్టి మరి కొన్ని పనులు మనం చేయలేకపోయాం. మనం పెట్టిన పనులే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. కానీ మనం అయితే మరి నగర పంచాయతీ కొత్తగా ఏర్పడిన తర్వాత మనమే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసాం. మొన్న కూడా కేవలం 200 ఓట్లు మన నగర పంచాయతీ 20 వార్డులో 200 ఓట్లు మనకు ప్రజలు ఇస్తే మనం ఇక్కడ నగర పంచాయతీ చైర్మన్ అవుదాం. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రలోభాలు పెట్టారు. వాలంటీర్లు పెట్టి నీకు ఆ పెన్షన్ ఇవ్వం, ఈ నీకు హౌస్ సెట్ ఇవ్వం, ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం వల్ల మనం ఓడిపోయాం తప్ప లేదా ముమ్మిడివరం నగర పంచాయతీలో ప్రజలు ఎప్పుడూ తెలుగుదేశానికి కంచుకోటగా ఉండి మా నియోజకవర్గం ఉంది. మన ముమ్మిడివరం నగర పంచాయతీ కూడా ఎప్పుడూ తెలుగుదేశానికి గెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మొన్న విపరీతమైన ప్రలోభాలు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చూసాం. అందరూ కూడా చూశారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు వైపు మీదే లేనిపోని ఆరోపణలు చేసి ఆయన కంట తలుపు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమో చూడండి. 16 నెలలు జైలు చేసి వచ్చినాడు. 2014 సంవత్సరాలు సీఎం చేసి మరి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మరి చేస్తున్నాడంటే మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే అన్నీ ఆ రోజు కోడికెత్తి కేసు ఒకటి, ఆ బాబాయ్ మీద కేసు ఒకటి, ఇవన్నీ అడ్డం పెట్టుకుని సానుభూతి తెచ్చుకుని అతను సీఎం అయ్యాడు తప్ప లేకపోతే ఏ పరిస్థితి ఉండదు. మరి ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి.
మరి ఇవాళ చాలా సంతోషం, అందరూ కూడా మంచి విషయాలన్నీ చెప్పారు. ఏదైనా సరే ఈరోజు మన గెడ్డం శ్రీనివాసరావు గత ఎన్నికల్లో మరి ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి అప్పుడే చెప్పాడు అతను ఎలక్షన్ అయిన తర్వాత జాయిన్ అవుతానని చెప్పి. మరి ఈరోజు వారి ఆధ్వర్యంలో మరి ఈ జంగవారిపేట వాస్తవ్యులు సోదరి మనల్ని అందరూ కూడా మరి సోదరులు అందరూ కూడా జాయిన్ అవ్వడం చాలా సంతోషం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ పద్ధతి వచ్చినా మేము ఎప్పుడు రెడీగా ఉంటాం, ఒక ఫోన్ చేస్తే వెంటనే స్పందించే నాయకులు మేము అందరూ మీకు ఉన్నాం కాబట్టి. స్టేజ్ మీద హరీష్ ఉంటాడు, నేను ఉంటాడు, మన అందరూ ఉన్న పెద్దలందరూ కూడా ఉన్నారు. మనలో ఏదన్నా సరే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి చూసుకుంటాం. మీ అందరం మన కుటుంబం అయ్యాం కాబట్టి ఇక్కడ 2 సార్లు మనం ఓటమి చెందాం. ఇక్కడ నుంచి ఎప్పుడు మన జెండా ఎగరాలి. మీ ఏ సమస్య ఉన్నా నేను ఉంటాను, మీ అందరికీ అండగా ఉంటాం. మరి ఈరోజు ఇక్కడ కూడా మన వాళ్ళందరూ మన వెంకటేశ్వరరావు గారు వార్డులో ఎక్కువగా వెంకటేశ్వరరావు గారు, మెండికామల గారు, రాజశేఖర్ గారు, మన సీన్ రాజు, శివ, గంగాధర్ వీళ్ళందరూ కూడా అన్ని చుంబం పార్టీ గురించి కష్టపడే వ్యక్తులు ఉన్నారు. మీరు జయరాజు కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఏదన్నా సరే వీళ్ళు దృష్టిలో పెట్టి మాకు కూడా చెప్తే ఏ సమస్య ఉన్నా మేము పరిష్కారం చేయడానికి ముందుకు వస్తాం. మరి సాయి గారిని అందరూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మరి మరి మీ అందరూ కూడా చాలా సంతోషం. ఇప్పటికే చాలా టైం అయింది. మరి ఈరోజు జాయిన్ అయ్యే వ్యక్తులందరినీ ఇప్పుడు జాయిన్ చేసి ఒక్కొక్కరికి